పై లైంగిక దాడులు ఆగటం లేదు. దాచేపల్లి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్ల మండలం అరవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచార యత్నం జరిగింది. నాగరాజు అనే స్థానిక యువకుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా దుమారం లేపింది. నాగరాజు బాలికను బలవంతం చేయబోగా బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నాగరాజుకి బాలిక బంధువులు దేహశుద్ది చేశారు. రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవపల్లి రోడ్లో ఒక మైనర్ బాలిక మీద ఒక మైనర్ అయినటువంటి అబ్బాయి అత్యాచారం చేశాడు అనేటువంటి ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అత్యాచారం చేయబోయాడని ఆ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో విచారిస్తే పిల్లలు రోడ్డు మీద అరవపల్లి వెళ్లేటువంటి రోడ్డు కట్ట మీద ఆడుకుంటా ఉంటే మోటార్ సైకిల్ మీద ఒక కురవాడ దారిని పోతూ ఆ పిల్లలు అతను చూసి ఒక ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లోకి వెళ్లి కూడా ఆడుకుంటున్నటువంటి మిగతా పిల్లల్ని బయట పంపించేసి ఆ మైనర్ బాలిక మీద అత్యాచార ప్రయత్నం చేయబోతే గట్టిగా అరవగా ఆ బయట ఉన్నటువంటి పిల్లలు కూడా అరవగా పక్కనే పొలంలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఆ కేకలు వినేదో జరిగిందని హడావడిగా అక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరూ ఎవరనేటువంటిది గుర్తుపట్టడం జరిగింది. దాని మీద రేపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాము. దర్యాప్తు జరుగుతుంది. అయ్యా అతనికి శిక్ష పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కోర్టు శిక్షిస్తారు.